నమస్తే, వెల్కమ్ టు ఆదన్. నమస్తే అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ తీరు పట్ల అసలు చాలా అనుమానాలు, చాలా సందేహాలు వ్యక్తి ఏంటి, అసలు వాళ్ళ వ్యవహార శైలి ఏంటనేది గన్నవరం ఘటనకు సంబంధించి నేను చాలా వీడియోలను పరిశీలించడం జరిగింది. దాడి చేయటానికి కర్రలు పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళని పట్టుకొని బాబు అన్నా అన్న వద్దన్నా, ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్నా అని బతిమాలుకోవడం ఏంటి సార్? అది కట్టడి చేయటం వద్దా? అదే చంద్రబాబు గారు అనపర్తిలో సభ పెట్టడానికి వెళ్తుంటే పరిధి దాటి మరి రోడ్డు మీద బైఠాయించి మరి నువ్వు పోవడానికి వీళ్ళు మమ్మల్ని తొక్కుంటూ, మమ్మల్ని అవసరం మమ్మల్ని చంపేసుకుంటూ పో అని చెప్పేసి రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు ఇక్కడ దాడి చేయడానికి వస్తున్న వాళ్ళని బాబు అన్న అన్న అని బతిమలాటం ఏంటి సార్? అసలు చాలా దుర్మార్గంగా ఉందండి వ్యవహారం. ఇక్కడ అసలు ఎందుకు వచ్చింది గొడవలు? ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు రచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, బూతులు గీతలు. వీళ్ళు దానికి సమాధానం చెప్పారనుకోండి, అలాగే ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. వీళ్ళు వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాడికి వాళ్ళు వీళ్ళ మీద కన్నా వస్తున్నారు, వీళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూనే చేస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా టీడీపీ వాళ్ళ మీదకే వాళ్ళు దాడికి వచ్చారు. ఈ 3.5 ఏళ్లలో టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, టీడీపీ వాళ్ళు దానికి సమాధానం చెప్తే వాళ్ళు దాడికి వస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు వంశీ గారు ఏం మాట్లాడాడు, చాలా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడు. లోకేష్ గారిని, చంద్రబాబు గారిని చాలా హీనంగా, నీచంగా ఇప్పుడు వరకు చాలాసార్లు మాట్లాడాడు, మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిస్సెస్ని మాట్లాడిన తర్వాత కొన్నాళ్ళు నోరు మూసుకున్నాడు, అందరు చీయని ఉమ్మేసిన తర్వాత మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ ఏం ఆశ పెట్టుకున్నాడో, లేకపోతే ఏమైందో, లేకపోతే ఆ నియోజకవర్గంలో తన పరిస్థితి ఇంకా బోకైపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అతను లోకేష్ వారసత్వం గురించి కూడా మాట్లాడుతున్నాడు. లోకేష్ గారు మీ వారసత్వం నేను తాత మనవడిని అంటే తప్పే ఉంది. ఇంటరామర్ గారు మనవడు కదా అతను. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఈయన వంశీ గారు కొడుకు పేరు రవి, పరిటాల రవి పేరు పెట్టాను అంటున్నాడు. ఏ రకంగా వారసత్వం ఉందని పెట్టుకున్న పేరు నువ్వు, నీకు ఏ రకంగా పరిటాల రవి వారసత్వం ఉంటుంది నీ కొడుక్కి? అతను పరిటాల రవి పేరు పెట్టుకున్నాడు కొడుక్కి. ఏ రకంగా పరిటాల రవి వారసత్వం ఉంది నీకు? నీకేటి సంబంధం వాళ్ళకి? నువ్వే చెప్పేసుకుంటున్నావు కదా పరిటాల రవి పేరు పెట్టేసుకుని మేము వాళ్ళ శిష్యులు, మేము వారసులు, వాళ్ళ అనుచరులు అని చెప్పేసుకుంటున్నప్పుడు వాళ్ళు సొంతంగా వాళ్ళ మనవడై ఉండి, వెంట్రామరావు కూతురు బిడ్డ అయి ఉండి, ఆడపిల్లకి సమాన ఆస్తి హక్కు ఇచ్చినాడు వెంట్రామరావు గారు. అంటే తన వారసత్వంలో కూడా శరిశాఖం ఉంటుంది వాళ్ళకి. దాని గురించి మీరు ఊరికే వాళ్ళని ఆ స్థాయి అసలు వంశీకి ఏదన్నా అంటే బాధపడతారు, కానీ కొంచెం ఉచ్చం నీచం తెలుసుకుని మాట్లాడాలి కదా, నోరు ఉంది కదా అని చెప్పేసి అలా ఇష్టమైన మాట్లాడకూడదు కదా. మీ పేరు తలవాలంటే మేము తులసి నీరు తాగాల్సి వస్తుంది, మేము నోరు శుభ్రం చేసుకోవడానికి. ఇంత నీచంగా గుడివాడినా అని అతను చాలా వరస్ట్గా తయారయ్యారు. అసలు వాళ్ళు మన జన్మ ఎలా ఎత్తారు బాబు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం అవ్వకుండా ఉంది. రేపు వద్దున వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత పారిపోయి ఎవడో ఒకటి పట్టుకుని పిసికి మళ్ళీ లైన్లో కొద్దామని చూస్తున్నారు. అవేం కుదరదు. లోకేష్ అలాంటివి ఏం వదిలిపెట్టండి వెళ్ళామని ఇలాగ వాళ్ళ వారసత్వం గురించి మాట్లాడతాడు. అతను దగ్గరుండి ఆ దుట్ట రామచంద్రరావుని, ఆర్లగడ్డ వెంకటరావుని ఎదుర్కోలేడు. అతను లోకెవరో ఏ పార్టీ టికెట్ మీద ఏ పార్టీ బీఫారం గెలిచాడో అదే పార్టీ ఆఫీసులో కూర్చొని పనిచేయడం, ఆ పార్టీ ఆఫీస్ని బాగుపట్టించాడు. అతను ఏ రకంగా మణిజారం ఎత్తునంటే అతను నేను మిగతా విషయాలు వదిలేండి, నైతికంగా నువ్వు పతనం అయిపోలేదా, పాతాళానికి వెళ్ళిపోలేదు నువ్వు. ఖచ్చితంగా నువ్వేమైనా తిట్టుకో, ఎవరన్నా చేసుకో, కానీ మరీ అంత నీకు ఆ వ్యక్తుల్ని రాజకీయంగా విమర్శించు, నువ్వు సరిగ్గా పరిపాలన చేయాలి, నీ పరిపాలన అష్టదరిద్రాలు పట్టుకున్నాయని చెప్పి ఎవరన్నా సరే నీకు నచ్చకపోతే ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి గొడవ జరిగిన తర్వాత పట్టాబు గారు వెళ్ళాడు అక్కడికి. పట్టాబు గారు కూడా మైనస్ ఉంది కొంచెం, అతను మోపు లేకుండా. అతను నియోజకవర్గం మనిషి కాదు, అతను జనాలు ఎలా ఉంటారో అతను వెళ్తే ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నాడంటే అతను ఇంకా 50 మంది అంటే బత్సుల అర్జునుడు గారు చావు బతుకుల మధ్య ఉన్నారు కాబట్టి ఆయన కొంత బాధ్యత సేకరించి ఉండొచ్చు. బాధ్యత సేకరించమని ఎవరు చెప్పారు? ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి అయినా నేను ఆయన తప్పు పట్టడం కాదండి ఇది. ఆయన ఆ నియోజకవర్గంలో సంబంధం లేకుండా, ఆ నియోజకవర్గంలో అనుచరగణం లేకుండా ఆయన వెళ్ళిపోతే ఇలాగే ఉంటుందని నేను ఆయన గురించే మాట్లాడుతాను. నువ్వు తెయ్యమని ఒకడే వెళ్ళిపోతే తనులు తినేసేవేయాలా, పట్టుకుపోయారు నిన్ను. అదే నీకు అనుచరగణం ఉండి నీ వెనకాల జనం ఉంటే నేను టచ్ చేయలేరు కదా. నేను చెప్పదలుచుకున్నది అది. అతను అలాగా ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా ఆయన అంతా ఆయన వెళ్ళిపోయి చేస్తే నష్టం కదా, పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. చంద్రబాబు గారికి అనపర్తిలో వచ్చిన ఇది పోయిందా? ఆ మైలేజ్ ఇక్కడ పోయిందా? పార్టీ పగలగొట్టించుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు తన్నించుకున్నారన్న పేరు వచ్చిందా లేదా? పైగా సానుభూతి వస్తుందంటారా, మైలేజ్ పోతుందంటారా? ఇప్పుడు ఖచ్చితంగా మైలేజ్ పోతుంది. సానుభూతి ఎంత పోతుంది? రోజు తెచ్చి కూడా ఎవడ ఎడతాడండి చెప్పండి. మీరు రోజు చత్తం ఎడతారు ఎవడన్నా? వీళ్ళకి అలవాటు అయిపోయింది, వీళ్ళు తన్నించుకుంటాం. మీరు తిరగబడి కొట్టాలి, తిరగబడి కొట్టలేనప్పుడు మీరు వెళ్ళకూడదు. ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను నేను, టీడీపీ వాళ్ళు తిరగబడి కొట్టలేదు, నాయకులు అవడం ముందు రావట్లేదు, అటువంటి మీరు అటువంటి వాటికి వెళ్తాం అనేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మీ పార్టీని అభిమానించి వాళ్ళు అనేక మంది కార్యకర్తలు అందరూ మనోభావాలు చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు ఏమైంది? పట్టాబుని పట్టించుకోలేదు ఎవడన్నా. అదొక బాధ. ఇప్పుడు కష్టపడి పని చేసినోడు పట్టించుకోవట్లేదని పార్టీ జడబెరుతుందా లేదా? అక్కడ నాయకులకి జిల్లా నాయకులందరికీ జడబెరుతుందా లేదా? కోఆర్డినేషన్ లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేయకపోతే రేపొద్దున ఇడివిడిగా అందరినీ తమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పదలుచు కూడా టోటల్ సిస్టమ్ వాళ్ళందరూ పట్టాబు గారే కదా అక్కడ ఉన్న నాయకులందరి పద్ధతి బాగలేదు. ఆయన 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 దెబ్బలు తినడం రాత్రి అంత ఎంత ఆవేదన కుటుంబానికి అమ్మాయి ఎంత బాధపడిపోయింది. వాళ్ళ మిసెస్ చాలా బాధ కదండి, ఇది టెన్షన్ కదా. ఇంట్లో వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది మనకి ఎంత. ఇప్పుడు చంపేస్తారేమో నేను అనుకోండి, చంపేస్తారేమో బాబు అనుకున్నాను నేను. వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చేస్తాం మనం, వాళ్ళు చంపేస్తారు ఏం చేయగలుగుతాం మనం? పార్టీ ఏమైనా వైలెంట్ రియాక్షన్ తీసుకుంటానికేమో పోలీస్ వెర్సెస్ టీడీపీ కింద మార్చేయడానికి చూస్తున్నాడు. అదో పెద్ద కుట్ర. ఇప్పుడు అక్కడ లోకేష్ గారు పాదయాత్ర జరుగుతుంది ఏర్పేడు. ఇప్పుడు చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఒక మండల ప్రజాపరిషత్ స్కూల్ ఉంటే అందులో 25-30 మంది వైసీపీ గుండాలు ఉన్నారు. నిన్న నేను ఆ స్కూల్లోకి వెళ్దాం అనుకుంటే వాళ్ళు రెడీగా ఉన్నారు, కత్తులు కారులో కటార్లు పిచ్చుకుని నేను వెళ్తే దాడి చేయడానికి. దాడి చేసి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు జనం ఎక్కువ ఉంటారు, వీళ్ళని కొట్టేశారు అనుకో, వీళ్ళందరూ అరెస్ట్ చేస్తారన్నమాట లోకేష్ గారితో సహా. అది వాళ్ళ ప్లాను. వాళ్ళు 30-40 మంది వస్తారు, వీళ్ళు మీద అటాక్ చేస్తారు, వీళ్ళందరూ కుమ్మేస్తారు, వాళ్ళని పోలీసు వాళ్ళు కాపాడతారు, వాళ్ళని కుమ్మేయకుండానే వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇది వాళ్ళ ప్లాన్. మోడస్ ఆపరేండి తెలిసిపోతుంది కదా. నేను లోకేష్ గారు ఫుల్గా వార్నింగ్ ఇచ్చాడు, మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు లోకేష్. కన్నవరం ఆఫీస్ పగల కొడితే మా కేసు ఉండదు వాళ్ళ మీద, తిరిగి మామే కేసు పెడతారు. ఇక్కడ ఈ జనం అందరూ 25-30 మంది ఉంటే నా స్టూల్ లాక్కుంటారు, నామే కేసు పెడతారు తప్ప వాళ్ళ మీద కేసు ఉండదు. మీరు మాకు సెక్యూరిటీకి వచ్చి వాళ్ళని కాపాడుతున్నారు, మీరు మైక్ మాట్లాడతాం కుదరదు అంటారు డిఎస్పీ. నువ్వేం పీక్కుండా పీక్కో అని చెప్పాడు. కేసు పెట్టుకో, నేనే వస్తున్నాం, నేనే నీకు పోస్టింగ్ ఇవ్వాలి, చూసుకుని సంగతి అన్నాడు. ఇంకా అంతకన్నా ఏం మాట్లాడతాడు? చాలా బాగా మాట్లాడాడు లోకేష్. జనాలకి యూత్ కనెక్ట్ అయిపోయేలా మాట్లాడాడు. అయితే వాళ్ళకి మార్పు ఏముండదు కదా, వాళ్ళ వ్యవహారం వాళ్ళదే. మళ్ళీ రాత్రికి మొత్తం జెండాలు గెండాలన్నీ చింపేసి అన్నీ చేశారు, రచ్చగొట్టి మనలో ఉన్నారు వాళ్ళు. దాని పరిష్కారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇలా పట్టాభి గారు వాళ్ళు ఆలోచన లేకుండా వెళ్ళిపోయి ఫుల్ నోట్లో తలెట్టేయకూడదు, వాళ్ళు దొరికేయకూడదు వాళ్ళకి. ఎందుకంటే ఆయన మీద థ్రెట్ ఉంది, ఆయన తొంతారు కొడతారు అనేటువంటి థ్రెట్ ఉన్నప్పుడు ఆయన జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు రేపు మొత్తం జరగకూడదు, జరిగిపోతే కుటుంబం ఏమైపోద్ది? పార్టీ 4 రోజులు వర్ధంతికి జయంతికి నివాళులు అర్పిస్తారు అంతే, తర్వాత ఏముంటుంది? వ్యూహం లేకుండా జనాలు మోపు లేకుండా ఇప్పుడున్న పరిస్థితులు వెళ్ళకూడదు అలాగా. చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా థ్రెట్ ఉంది, చాలా ప్రమాదం. వాళ్ళు కూడా ముందుగా ప్లాన్ లేకుండా చేశారంటే దెబ్బైపోతారు. ఎంత తోపు నాయకుడని ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు సంక్రాంతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు వాళ్ళు జెండా వేసేసుకున్నారు పోలీసు వాళ్ళు. మీకు వాళ్ళు తెలివితేటలుగా మొత్తం రెడ్లు పెట్టేసుకున్నాడు, డిఎస్పీలు ఎస్పీలు ఆ బ్యాచ్ అంతా. చూడండి మీరు ఆన పరిస్థితిలో డిఎస్పీ రెడ్డి ఉంటాడో, జిల్లా ఎస్పీ రెడ్డి ఉంటాడో, అందుకనే పోలీసులు వెళ్ళి రోడ్డు మీద కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడ కనకరాన్న ఆయన ఎస్సీ అని వీళ్ళకి ఏం తెలుసా? పైగా రాళ్ళు దాడి ఎవరు చేశారు? అవతల వాళ్ళు చేశారు. వాళ్ళేమో బతిమాలు పంపించాడు బయటికి. పోలీసు వాళ్ళు అందరూ దాడులు చేసేవాళ్ళు, కార్లు తగలెట్టేవాళ్ళు బతిమాలు పంపిస్తున్నారు. వీళ్ళనేమో పట్టేసుకున్నారు. వీళ్ళు ఆపుతారు, వీళ్ళు తిరిగి వాళ్ళని కొడతానికి వెళ్తుంటే వీళ్ళని ఆపడానికి వచ్చినట్టు తగిలి రాళ్ళు వాళ్ళు కొడుతుంటే తిరిగి వెళ్ళమే కేసు పెట్టారు. రాత్రి అంతా తిప్పి ఎరగొట్టేశారు. అయినా సరే ఆ డాక్టర్ యాదవులకి కొళ్ళేవు అనుకుంటాను, దెబ్బలేమి తగలేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఇంకెంతకన్నా ఏమైంది? ఇప్పుడు వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయింది అనుకోండి. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మాలాంటి వాళ్ళకి ఏంటో ఇంత అన్యాయం. డెఫినెట్గా మేము ప్రజలకి చెప్తాం, ఇది ఇలాగ ఊరుకుంటే తిరగబడాల్సిందే, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే తిరగబడాల్సిందే. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన తర్వాత ప్రజలు రోడ్డు మీద రావాల్సిందే, ప్రజలే కాపాడుకోవాలి. ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాల్సిందే. ఏ వ్యవస్థ మిమ్మల్ని కాపాడదు, ఏ వ్యవస్థ తనను తానే కాపాడుకోలేకపోతుంది. ఆఖరి న్యాయ వ్యవస్థ మీద కూడా అనుమానాలు వచ్చేలా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా అదొకటే మినుకుమంటా ఉంది మొన్నటిదాకా, కాసేపు వెలిగి కాసేపు ఆరిపోతుంది. ఇప్పుడు నిన్న రాత్రి ఆరిపోయింది. అప్పుడప్పుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలని అడ్డుకోవడం వల్ల కొంచెం వెలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇక వాళ్ళు కాపాడుకోవాల్సిందే, ఎవరు కాపాడరు? రాజకీయ పార్టీలు ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు చంద్రబాబు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళు చేస్తున్న ఏకపక్షదాలు, దుర్మార్గం, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలో వ్యతిరేక పనిచేయటం, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం, ఇవన్నీ చూసినది ఎవరికి చెప్పుకోవాలి? కేంద్రంతో మాట్లాడుకోవాలి. కేంద్రం ఇప్పుడు పొయ్యి మేంచి పెరమించి పొయ్యిలో పడినట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే. సాక్షాత్తు వాళ్ళ పార్లమెంట్ సభ్యుడిని మోడీ గారు పక్కన కూర్చుని అతను నిరగొట్టేసేసి దుర్మార్గం చేత ఇప్పుడు వరకు అతిగతి లేదా కేసు. ఇంకెవరికి చెప్పుకుంటారు వీళ్ళు? ఎన్ఎస్సీ ప్రొటెక్టివ్ మీద రోడ్డు ఘట్టంగా పోలీసులు కూర్చుని అతను రోడ్డుకి వెళ్ళకుండా నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. ఇంకా ఏం చర్యలు లేవు వాళ్ళ మీద. ఈ వాటికి అలా సర్వీస్ నుంచి పక్క తప్పించి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలా, వాళ్ళు డిస్మిస్ చేయాలా? ఇంక వీళ్ళు ఏం కాపాడతారు దేశాన్ని? దేశం కోసం, ధర్మం కోసం, ఆదాని అంబానీ కోసం ఇంక దొబ్బేశారు కదా, చాలు ఇంకో తప్పుకుంటారు బాబు మీరు. వాళ్ళకి కావాల్సినంత వాళ్ళకి ఇచ్చేశారు కదా, ఈ ప్రపంచ కుబేరుల స్థానంలో పెట్టేశారు కదా వాళ్ళని. ఇంకెందుకు, ఇంకేముంది, మీ లైఫ్ టైం అచీవ్మెంట్ అయిపోయింది కదా. ఇంక ప్రజలు బతకనివ్వండి. ఇంకా ఈ స్వతంత్ర ఫలాలను తిననే బాబు 100 ఏళ్ళు అన్న తర్వాత మళ్ళీ ఎలాగా చేసుకుందరు గాని ఈస్ట్ ఇండియా బదులు గుజరాత్ ఇండియా అయిపోయింది. గుజరాత్ వాళ్ళు పరిపాలిస్తున్నారు మన దేశాన్ని ఇప్పుడు. ఇదివరకు ఈస్ట్ ఇండియా పరిపాలించేవారు, మధ్యలో కొన్నాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియన్స్ వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు మళ్ళీ గుజరాత్ ఇండియా అంటే ఇంచుమించుగా ఏమీ తేడా లేకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటిది. అక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇంత దుర్మార్గం జరుగుతుంది. పోలీసు వ్యవస్థ అనేటువంటిది వాళ్ళకి చట్టము రాజ్యాంగం రక్షణలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఏమంటా ఉండదు మనకి. మూడు సింహాలు బొమ్మను తరమే ధరిస్తారు, వాళ్ళు కాకి డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళు చట్టం రక్షణలో ఉంటారు. వాళ్ళు వాళ్ళు మరి పబ్లిక్ సర్వెంట్, వాళ్ళు ఏమంటా ఉండదు. ఆ రక్షణ పొందుతా ఏ రాజ్యాంగం ద్వారా రక్షణ పొందుతారు అదే రాజ్యాంగాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు, అదే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు, చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఏ రకంగా క్షమించాలి మనం? వాళ్ళు ఏం చేయాలి? పబ్లిక్ ముందు ఉంది ఏముంది? తెలుగుదేశం పార్టీ పబ్లిక్ని అవేర్ చేసి ఇలాంటి సంఘటన ఒక్క చోట జరిగితే 250 చోట్ల మీరు పోలీస్ స్టేషన్ ముట్టడి చేయాలి, అంతే, వేరే మార్గం లేదు. ఈ నిరసన ప్రతి చోట కనిపించాలా? ఎంతమందిని అవసరాలు చేస్తారు వాళ్ళు? ఇంతే, ఇంతకు మించి వేరే దారి లేదండి.